భారత్ మీద మరొక కుట్రకి చైనా సిద్ధపడుతోంది. చైనా మన మీద చేస్తున్నటువంటి దానికి టిబెట్ ప్రధానమైనటువంటి కేంద్రం అవుతుంది. ఇది మనమే కాదు, ఇప్పుడు ప్రపంచం గుర్తించింది. ఏదైతే టిబెట్ గుండా భారత్లోకి ప్రవహించే బ్రహ్మపుత్ర నది మీద భారీ జల విద్యుత్ కేంద్రం, డ్యామ్ నిర్మించాలని ప్లాన్ చేసింది. అదే జరిగితే అరుణాచల్ ప్రదేశ్ అసోములకి తాగు సాగునీటి కష్టాలు తప్పవు. అంతేకాకుండా యుద్ధమే వస్తే డ్యాముని నింపేసి ఒక్కసారిగా గేట్లను ఎత్తి భారత్లో పలు ప్రాంతాలను వరదలతో ముంచెత్తేయచ్చు. ఇప్పుడు ఇదే ప్రాంతాలు అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, ఈశాన్య రాష్ట్రాలని ముంచేయచ్చు. ఈ ఇందులో ఈ కుట్ర దాగుంది అసలైంది అన్నది ఆస్ట్రేలియన్ స్ట్రాటజీ పాలసీ ఇన్స్టిట్యూట్ అభిప్రాయపడింది. జల రాజకీయాలు, భారత్ చైనా భద్రత పోరులో బ్రహ్మపుత్ర పాత్ర పేరిటి మేరకు తాజాగా నివేదిక విడుదల చేసింది. బ్రహ్మపుత్ర జలాలు అరుణాచల్ వద్ద భారత్లోకి మహోద్ధృతంగా ప్రవహిస్తే అక్కడే భారీ డ్యామ్కి చైనా ప్లాన్ చేస్తోంది. విద్యుత్ ఉత్పత్తి కోసం అని చెప్తున్న ప్రాజెక్ట్ నీటి మట్టం నిల్వ కింద కొదిలే సమయం పరిమాణం వంటి సమాచారాన్ని భారత్తో చైనా పంచుకునే అవకాశాలు లేవు. కాబట్టి ఒక్కసారిగా వచ్చి పడే వరద ఉద్ధృతిని ఎదుర్కొనేందుకు తగు ఏర్పాట్లు చేసుకునేందుకు భారత్కి అస్సలు సమయం ఉండదు. ఇలా డ్యామ్తో భారత్పైకి వాటర్ బాంబుని చైనా గురిపెడుతోంది అని తేల్చి చెప్పారు.